వెల్కమ్ టు టుడే టుమారో, దిస్ ఇస్ కావ్య. అందరికి ఈద్ ముబారక్. ముందుగా రమదాన్ అనేది ఒక నెల. చాలా వరకు తెలియని వాళ్ళు రంజాన్ అని అంటారు. వాస్తవానికి అది పవిత్ర దైవ గ్రంథం ఖురాను అవతరించినది రమదాన్ మాసంలోనే. రమదాన్ పండుగకు మరో పేరు ఈద్ ఉల్ ఫిత్రా. ఈ నెలలో ముస్లింలు భక్తి శ్రద్ధలతో ఉపవాసాలు, ఫిజ్రా, జకాత్, దాన ధర్మాలు చేస్తుంటారు. పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతి వికాసానికి దోహదం చేస్తూ ఉన్నాయి. పండుగ అనేది ఏ మతానికి సంబంధించిందైనా సరే దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. పండుగ మానవాళికి హితాన్ని బోధిస్తుంది. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే రమదాన్ పండుగ సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ను అనుసరిస్తారు. చంద్రమానాన్ని అనుసరించే ఇస్లామియా క్యాలెండర్ 9వ నెల రమదాన్. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం దివ్య ఖురాన్ గ్రంథం ఈ మాసంలో ఆవిర్భవించడమే. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రమదాన్ మాసం. పండుగ వస్త్రాలు. పురుషులు తమ సంప్రదాయ పఠానీ సూట్లను ధరిస్తారు. మహిళలు పలాజో సూట్లు, షరారాలు, అభయా సూట్లు, లెహెంగాస్, షరారా సూట్ మరియు గంభీరమైన అనార్కలీస్ ధరిస్తారు. సౌమ్ ఉపవాసం. ఖురాన్ ప్రకారం రమదాన్ నెలలో విధిగా ఆచరించవలసిన నియమం ఉపవాసం. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో రోజా అని అంటారు. సౌమ్ అని అరబ్బీలో పిలుస్తారు. ఈ ఉపవాస విధిని గురించి దివ్య ఖురాన్ గ్రంథం విశ్వాసులారా, గత దైవ ప్రవక్తలను అనుసరించే వారికి ఎలా ఉపవాసాలు విధిగా నిర్ణయించబడ్డాయో, అలాగే మీలో భయభక్తులు జనించడానికి అదే విధంగా ఇప్పుడు మీకు కూడా ఉపవాసాలు నిర్ణయించబడ్డాయి అని పేర్కొంది. గల్ఫ్లో రంజాన్. భారతదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి తెల్లవారి 4 గంటలకు లేచి ఉపవాసం కొరకు సహరీ చేస్తారు. గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారుజామున నమాజ్ చదివి పడుకుంటారు. రమదాన్ నెల మొత్తం రెస్టారెంట్లు రోజంతా మూసివేస్తారు. బహిరంగంగా తినకూడదని, తాగకూడదని హెచ్చరికలుంటాయి. దుబాయ్లోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రమదాన్ నెలలో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు. అరబ్బులు గల్ఫ్లోని అన్ని మసీదుల్లో రమదాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెల రోజుల పాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు. జకాత్. జకాత్ రమదాన్ నెలలో మరొక విశేషం. అత్యధిక దాన ధర్మాలు చేయడం. సంపాదానుపరులైన వారు, సంపన్నులైన వారు రమదాన్ నెలలో జకాత్ ఆచరించాలని ఖురాన్ బోధిస్తుంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని జకాత్ అని అంటారు. దీన్ని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30% చొప్పున ధన, వస్తు, కనకాలను ఏవైనా నిరుపేదలకు దానంగా ఇస్తారు. పేదవారు కూడా అందరితో పాటు పండుగను జరుపుకోవడానికి, సంతోషంలో పాలు పంచుకునేందుకు ఈ జకాత్ ఉపయోగపడుతుంది. మసీదుల ముందు భిక్షాటన చేసేవారికి కాకుండా ప్రభుత్వం ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ బిచ్చగాళ్ల బెడద విపరీతంగా ఉంటుంది. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, యోమన్ దేశాల నుంచి వికలాంగులైన పేద పిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి వారి చేత భిక్షాటన చేయించి లాభాలు గడించడం కొన్ని యాచక ముఠాల ప్రత్యేకత. అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక వాహనాల్లో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలు పనిచేస్తాయి. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల వివరాలు పేర్కొంటూ ఈ పుణ్యమాసంలో వారికి క్షమాభిక్ష పెట్టి జైళ్ల నుంచి విడుదల చేయాల్సిందిగా ఇక్కడి రాజులకు భారతీయ దైత్య కార్యాలయాలు ప్రత్యేక అభ్యర్థనలు చేస్తాయి. ఖురాన్ను కంఠస్థం చేసిన ఖైదీలను కూడా శిక్ష తగ్గించి విడుదల చేస్తారు. స్వదేశానికి వెళ్లడానికి విమానం టికెట్లకు డబ్బు లేకుండా జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు మతంతో నిమిత్తం లేకుండా తమ జకాత్ సొమ్ముతో విమాన టికెట్లను అనేక మంది అరబ్బులు అందించడం విశేషం.